హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ యూనిక్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను యాక్చువల్గా నా ఛానల్లో ఇలాంటి ఐటమ్ నేను ఎప్పుడు అన్బాక్స్ చేయలేదు ఇది వచ్చేసి నాకు బ్లిట్స్ వుల్ఫ్ కంపెనీ రివ్యూ కోసం పంపించింది ఇది ఏంటంటే బోన్ కండక్షన్ హెడ్ఫోన్స్ అంటారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మోడల్ బీడబ్ల్యూ బీటీఎస్ సిక్స్ ఇది బ్లూటూత్ వర్జన్ ఫైవ్ పాయింట్ జీరో ఇంకా ఇందులో టెన్ హోమ్స్ డ్రైవర్ ఉంది మైక్రోఫోన్ సెన్సిటివిటీ ఫార్టీ డెసిబల్స్ ఉంది సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్ ఉంటుంది ఎప్పటిలాగానే బ్లిట్స్ ది మీకు గ్రీన్ అండ్ వైట్ కలర్ చాలా అంత పెద్ద డీటెయిల్స్ ఏమి ఉండవు కానీ మీకు ఐటమ్ బిల్ట్ క్వాలిటీ అవి బ్లిట్ సుల్ఫ్ బాగానే ఉంటాయి ఈరోజు చూద్దాం మనం ఆల్రెడీ నేను బోన్ కండక్షన్ హెడ్ ఫోన్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ యూఎస్ నుంచి ఒక తెచ్చినప్పుడు నేను చూశాను అది వేరే బ్రాండ్ది అది అప్పుడు నాకు అంత అర్థం కాలేదు కానీ ఇప్పుడు వీళ్ళు చూద్దాం ఎట్లా ఉందో ఇది నీట్గా ఇట్లా మీరు అన్బాక్స్ చేయగానే ఫోన్లో అవి హెడ్ ఫోన్స్ అట్లా ప్యాక్ చేసి వచ్చినాయి చాలా బాగుంది చూడడానికి అయితే లుక్స్ బాగున్నాయి ఇంకా కింద మీకు యాక్సెసరీస్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి యూస్ చేసే ముందు కంపల్సరీ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి బోన్ కండక్షన్ హెడ్ఫోన్స్ గురించి తెలియదు ఇది వైబ్రేషన్స్ని మీ చెవి బోన్ స్కల్ బోన్ దగ్గర నుంచి మీ చెవి బోన్ వరకు పంపిస్తుంది అంటే ఇయర్ డ్రమ్ తోటి సంబంధం లేకుండా అంటే మీ చెవులు ఓపెన్ ఉంచి బయట సౌండ్స్ అన్ని వినుకుంటూ కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి అక్సెసరీ బాక్స్లో మీకు ఒకటి ఇయర్ ప్లగ్స్ ది సెట్ వచ్చింది మెమరీ ఫోమ్ ఇవి అంటే మీరు బయట సౌండ్స్ అసలు ఏం వినొద్దు అనుకున్నప్పుడు ఇవి చెవులలో పెట్టి ప్యాక్ చేసేయచ్చు ఇంకోటి మీకు ఫిట్నెస్ ట్రాకర్లకి వాచ్లకు వచ్చినట్టు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది అందులో ఎన్ని అవర్ బ్యాటరీ ఉందో అందులో ఎక్కడ మెన్షన్ లేదు కానీ దాని మ్యూజిక్ ప్లే టైం ఫైవ్ అవర్స్ ఇంకా టూ అవర్స్లో ఛార్జ్ అవుతుంది మీకు ట్వంటీ డేస్ డేస్ స్టాండ్ బై టైమ్ ఉంది బిల్ట్ క్వాలిటీ మాత్రం సూపర్ ప్రీమియం ఉంది మొత్తం పియూ ఇంకా టైటానియం ఎలా తోటి బిల్ట్ చేస్తుంది మొత్తం చాలా ఫ్లెక్సిబుల్ ఉండేసి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్విస్ట్ చేసినా దానికి ఏం కాదని చెప్పి వాళ్ళ సైట్లో రాసింది టైటానియం ఎలా అంటే లైట్ వెయిట్ ఉండేసి సూపర్ హై క్వాలిటీ మెటల్ అది ఇక్కడ బటన్ చూడొచ్చు అంటే మీరు కాల్స్ అటెండ్ చేయడానికి మ్యూజిక్ ప్లే పాస్ చేయడానికి ఒక మైక్రోఫోన్ ఉంది కాల్స్ మాట్లాడడానికి ఇంకా గోల్డ్ కాంటాక్ట్స్ కూడా ఇక్కడ ఛార్జింగ్ కాంటాక్ట్స్ మీరు చూడొచ్చు ఇంకా ఇట్ సైడ్ మీకు రెండు బటన్స్ ఒక ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ పవర్ బటన్ వాల్యూమ్ అప్ డౌన్ ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ స్టేటస్ బటన్ బ్లిట్స్ బ్రాండింగ్ అవన్నీ చూడొచ్చు చాలా లైట్ వెయిట్ ఉంది ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఏ వెయిట్ ఉంది ఇవి చెవి పైన ఫిట్ అవుతాయి అంటే మీకు చెవి అంతా ఓపెనే ఉంటుంది అయితే నేను కొన్ని గంటలు అట్లా యూస్ చేస్తాను యూజ్ చేసేసి మ్యూజిక్ ఇంకా రకరకాల సాంగ్స్ అవన్నీ ప్లే చేసి కాల్స్ అటెండ్ చేసి కాల్స్కి కూడా యూస్ చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కదా రావి క్లిప్లో డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు నేను ఈ బ్లిక్స్ వుల్ఫ్ బోన్ కండక్షన్ హెడ్ఫోన్స్ ఉన్నాయి కదా దీని కంఫర్ట్ ఆడియో క్వాలిటీ గురించి ఇంకా ఇది ఎట్లా అంటే దీని థీరీ ఏంటి అదంతా డీటెయిల్గా మీకు చెప్తాను యాక్చువల్గా నేను అంటే వాళ్ళు ఫైవ్ అవర్స్ అన్నారు కానీ ఫోర్ అవర్స్ యూస్ వరకే బ్యాటరీ లో వచ్చేసింది అంటే మంచి మ్యాక్స్ వాల్యూమ్ పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నార్మల్ రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ లాగా ఇవి చెవి లోపలికి వెళ్ళవు మీరు ఇట్లా చూడొచ్చు జస్ట్ ఇక్కడ మీకు బయటనే వచ్చి ఇక్కడనే ఈ అంటే ఈ చెవు పైన ఇక్కడ ఇట్లా ఈ పొజిషన్లో సెట్ అవుతుంది అంటే మీకు చెవులు మొత్తం ఓపెన్ ఉంటాయి అయితే ఇవి మీరు ఇట్లా అలైన్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ మీకు మ్యాక్సిమం సౌండ్ వస్తుందో అక్కడ అయినా కూడా నేను ఫుల్ పెట్టుకోవాల్సి వచ్చింది సౌండ్ ఫుల్ పెడితే అది ఫోర్ అవర్స్ అట్లా బ్యాకప్ ఇచ్చింది ఆ ఆడియో క్వాలిటీ అని అంటే ఇందులో యాక్చువల్గా లోపల స్పీకర్ ఉండదు ఇందులో ఏంటంటే వైబ్రేటర్ లాంటిది ఉంటుంది ఆ వైబ్రేటర్ లాంటిది ఏంటంటే ఈ రబ్బర్ ప్యాడ్స్ ఉన్నాయి కదా దీని కింద ఆ రబ్బర్ ప్యాడ్స్ తోటి బయటికి సౌండ్ లీక్ అవ్వకుండా డైరెక్ట్ మన స్కల్ బోన్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇయర్ డ్రమ్స్ని బైపాస్ చేసేసి డైరెక్ట్ లోపల ఏదైతే ఇయర్ సెన్సింగ్ సెక్షన్ ఉంటుందో అక్కడికి వైబ్రేషన్స్ని డైరెక్ట్ ఇక్కడ సైడ్ నుంచి పంపిస్తుంది అయితే అదొక వింత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నార్మల్ ఇయర్ ఫోన్స్ లాగా అనిపించట్లేదు ఎక్కడో వేరే దగ్గర నుంచి పాటలు వస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది కానీ ఓకేనే ఉంది ఆడియో క్లారిటీ ఇందులో క్వాల్కామ్ని మంచి బ్లూటూత్ చిప్సెట్ ఉంది కదా కాబట్టి ఆడియో క్లారిటీ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ లేదు కానీ ఎంతైనా కానీ మీకు డైరెక్ట్ చెవిలో పెట్టే ఇయర్ ఫోన్స్ ఓవర్ ద ఇయర్ హెడ్ఫోన్స్ లాగా ఫుల్ క్వాలిటీలో అంటే ఎయిర్లో ఎట్లా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో సౌండ్ అట్లా అయితే అవ్వదు కాకపోతే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎంత వాల్యూమ్ పెట్టినా కానీ ఏం చేసినా కానీ ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అవ్వడము లేకపోతే చెవి అంటే మీకు ఎక్కువసేపు వినడం వల్ల హెడేక్ రావడం అట్లాంటివి ఏం ఉండవు ఎందుకంటే ఇందులోంచి మీకు ఈ బోన్లోంచి వచ్చే మ్యూజిక్ అనేది మైల్డ్గా ఉండేసి ఆల్మోస్ట్ అన్ని ట్రెబుల్ కూడా వస్తుంది వాయిస్ వోకల్ క్లారిటీ కూడా వినిపిస్తుంది బేస్ పంచ్ కూడా ఓకేనే ఉంది కానీ వాల్యూమ్ లెవలే తక్కువ అనిపిస్తుంది ఇంకా బయట సౌండ్స్ అన్నీ వినొచ్చు అంటే మీరు నార్మల్గా మీరు ఎవరితోటన మాట్లాడుతున్నా ఇది పెట్టుకొని అట్లనే కంటిన్యూ మాట్లాడే ఆడవచ్చు జిమ్లో ఎక్సర్సైజెస్కి దానికి కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇది స్వెటింగ్ వాటర్ ప్రూఫ్ కదా ఐపీఎక్స్ సెవెన్ కాబట్టి మీకు బెల్ట్ క్వాలిటీ కూడా సూపర్ సాలిడ్ ఉంది యాక్చువల్గా ఇది ఏంటంటే ఇట్లా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్విస్ట్ చేసినా ఏమవ్వదు టైటానియం అలా అని అంటే సూపర్ హార్డ్ ఉండేసి సూపర్ లైట్ వెయిట్ ఉండేసి చాలా హై క్వాలిటీ మెటల్ అది ఓవరాల్గా ఓకే అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ అంతేగాని మరీ మ్యూజిక్ లవర్స్ కోసము ఇంకా ఆడియో ఫైల్స్ కోసము ఇంకా అంటే హై క్వాలిటీ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి ఓ వెరైటీ స్టైల్లో అనే వాళ్ళ కోసం కాదు ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు చెవులు ఓపెన్గా పెట్టేసుకొని సైక్లింగ్ చేసే వాళ్ళకి లేకపోతే వేరే ఏదైనా వర్క్ చేసుకుంటూ చేసుకుంటూ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం అయితే ఓకే అని చెప్పొచ్చు కానీ అల్ట్రా లైట్ వెయిట్ ఉన్నాయి సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి ఇంకా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంకా మీకు దాని లుక్స్ దాని షేప్ డిజైన్ యాక్చువల్గా ఈ షేప్లో నార్మల్ ఇయర్ ఫోన్స్ ఉండుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే ఈ షేప్ చాలా నచ్చింది నాకు ఇంకా దాని ఫినిషింగ్ కానివ్వండి దాని మొత్తం బిల్ట్ క్వాలిటీ అదంతా సూపర్ టఫ్ ఉంది రీజనబుల్ ప్రైస్ ఉంది టూ థౌజండ్ రూపీసే ఉంది టూ థౌజండ్ రూపీస్కి ఇది ఒక కొత్త కొత్త కాన్సెప్ట్ కదా ట్రై చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు నాకైతే ఓకే అనిపించింది బ్యాంగూడ్లో అవైలబుల్ ఉంది నేను బ్యాంగూడ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఇచ్చేస్తాను చాలామంది నాకు అంటూ ఉంటారు బ్యాంగూడ్ అంటే బ్యాంగ్లూరు బ్యాంగ్లూర్ అనుకుంటారు బ్యాంగ్లూరు కాదు బ్యాంగూడ్ అని నేను కింద లింక్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్ బాక్స్లో అది చెక్ చేయకుండానే కమెంట్స్ వేస్తూ ఉంటాడు బ్యాంగ్లూర్లో ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి చాలామంది కంటే బ్యాంగూడ్ అంటే బ్యాంగ్లూర్ లాగా వినిపిస్తుందో ఏమో మరి నాకు ఐడియా లేదు కానీ బ్యాంగూడ్ అనేది చైనీస్ వెబ్సైట్ మీరు కింద లింక్ చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో అక్కడ రెండు వేలకు అట్లా అవైలబుల్ ఉంది రీజనబుల్ ప్రైజే అని చెప్పొచ్చు ఒక కొత్త యునీక్ గ్యాడ్జెట్ ఒక కొత్త కాన్సెప్ట్ కొత్తది లేదు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను బోస్ బ్రాండ్లో నేను మా ఫ్రెండ్ యూఎస్ నుంచి తెచ్చినప్పుడు అప్పుడు చూపిస్తే విన్నాను నేను అప్పుడు కూడా నాకు ఇట్లనే అంత అంటే అప్పుడు అంత అర్థం కాలేదు ఆయన జస్ట్ కొన్ని ఫ్యూ మినిట్స్ నాకు రోడ్ మీద కలిస్తే నేను ఇట్లా తెచ్చాను చూడు అని చెప్తే అట్లా పెట్టి చూసి విని నేను అంటే ఇంకా అంత తొందరలో అంత దాని గురించి జడ్జ్ చేసే అంత టైం లేకుండింది తర్వాత ఎప్పుడన్నా చూద్దాం అనుకున్నాం ఇంకా నా ఛానల్లో బోన్ కండక్షన్ హెడ్ ఫోన్స్ ఎప్పుడు నేను రివ్యూ చేయలేదు కదా ఇదే ఫస్ట్ కాబట్టి ఫుల్ అంటే కంప్లీట్గా ఫోర్ అవర్స్ మొత్తం యూజ్ చేసి చూశాను కాల్స్ కూడా మాట్లాడాను మీరు ఏం ప్రాబ్లం లేదు నార్మల్ ఇయర్ ఫోన్స్ లాగా మాట్లాడవచ్చు అవతల వల్ల వాయిస్ కూడా మీకు వినపడుతుంది ఒకటే ఏంటంటే వాల్యూమ్ మీరు మ్యాక్స్ పెట్టుకున్నా మీకు కొంచెం లో అనిపిస్తుంది అంతే తప్పితే మిగతా అంతా ఓకే ఉంది ఇంకోటి ఏంటంటే నార్మల్ రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ లాంటి ఆడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది ఏంటంటే మీరు ఓపెన్ ఇయర్ ఇయర్ అంటే మీరు రెండు చెవులు ఓపెన్ పెట్టుకొని బయట అన్నీ వినుకుంటూ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం ఒక యునిక్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు మీకు ఎట్లా అనిపించింది టూ థౌజండ్ రూపీస్కి ఇది వర్తా కాదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఈ ఐటమ్ నచ్చిందా లేదా మీరు అది కూడా చెప్పండి అట్లనే మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్